హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రాఫ్టీ మామ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? ఈ వీడియోలో నేను మీకు ఏం షేర్ చేయబోతున్నానంటే, గోట్ బ్రెయిన్ని టేస్టీగా ఎలాంటి స్మెల్ రాకుండా కిడ్స్కి ఎలా చేయాలనేది నేను మీతో షేర్ చేస్తాను. సో వీడియో క్లిప్ చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు బ్రెయిన్ తినడం మంచిది కాదని అంటుంటారు, బట్ ఇది తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. గోట్ మీట్లో మనకి గెయిన్ అయ్యే ప్రోటీన్స్ ఈక్వల్గా మనం గోట్ బ్రెయిన్ తిన్నా మనకి గెయిన్ అవుతాయి, అంటే సేమ్ క్వాంటిటీలో, అంటే బోత్ ఆర్ సేమ్ అన్నట్టు. సో మనం ఒక 100 grams బ్రెయిన్ తీసుకున్నట్లయితే మనకు 150 calories అనేవి మనకు గెయిన్ అవుతాయి. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఒక పాన్ పెట్టిన తర్వాత దాంట్లోకి ఒక 2 tablespoons ఆయిల్ తీసుకున్నాను నేను. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను ఇక్కడ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. సో ఇది కిడ్స్కి చేస్తున్నాను కాబట్టి ఇది కొంచెం మంచిగా డైజెషన్ అవ్వడానికి యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ జీలకర్ర యాడ్ చేశాను. నెక్స్ట్ నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను 3. సో ఇవి మధ్యలోకి హాఫ్ కట్ చేసి వేయకుండా ఇలా నేను నార్మల్గానే తుంచి వేశాను. సో నెక్స్ట్ నేను దీంట్లోకి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేశాను. సో వీటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇవి కొంచెం మగ్గనివ్వాలి. సో ఈ ఆనియన్స్ కొంచెం మగ్గడానికి ఫస్ట్ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత ఆ సాల్ట్ మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మగ్గనివ్వాలి. సో నెక్స్ట్ నేను దీంట్లోకి కొంచెం టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇలా కలిపేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేశాను. ఆల్రెడీ నేను సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి. సో నేను గ్రీన్ చిల్లీస్ యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను హాఫ్ స్పూనే మిర్చి పౌడర్ యూజ్ చేశాను. సో నెక్స్ట్ నేను సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకున్న బ్రెయిన్ని సో ఇలా ఆనియన్స్లో వేసేసి ఇలా కొంచెం కదుపుకొని క్యాప్ పెట్టేశాను. ఇలా కాకుండా మనం బ్రెయిన్ దాంట్లో వేసిన వెంటనే అది మొత్తం కలిసేలాగా మిక్స్ చేసినట్టయితే ఆ స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తే అసలు టేస్ట్ కూడా బాగా అవ్వదు. సో అందుకోసం అది కదపకుండా అలానే ఉంచేసి ఒక 5 minutes వరకు మగ్గనివ్వాలి. సో చూసారు కదా, ఒక 5 minutes అయిన తర్వాత వాటిని కొంచెం తిరగేయాలి. సో ఇప్పుడు కూడా లిడ్ పెట్టేసి ఒక 5 minutes వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ మనకి ఇలా కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ తిరిగేసిన తర్వాత ఇది మనకు తెలుస్తుంది కొంచెం ఉడికినట్టు. సో తర్వాత వీటిని కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఈ బ్రెయిన్ని మొత్తం స్మాష్ చేయకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మగ్గనిస్తేనే ఇది టేస్ట్ కూడా చాలా బాగవుతుంది. సో చూసా. సో ఇలా ఆల్మోస్ట్ మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను మా పిల్లల కోసం చేశాను కాబట్టి ఇందులో నుంచి పచ్చిమిర్చిని తీసేస్తున్నాను. సో తింటున్నప్పుడు వాళ్ళకు వస్తే తినలేరు కదా. సో ఇలా పచ్చిమిర్చిని తీసేయడానికి నేను అలా హాఫ్ కట్ చేసి వేసుకున్నాను. సో నెక్స్ట్ వీటిని కూడా పిల్లలకి కొంచెం ఈ పీసెస్ పెద్దగానే అనిపిస్తాయి కాబట్టి వాటిని మళ్ళీ నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మళ్ళీ మగ్గనిచ్చాను.
सो चूसर कदा आलमोस्ट దీంట్లో నుంచి ఆయిల్ మనకి సెపరేట్ అయిపోయింది. ఇంకొంచెం చిన్నగా కట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, మనం ఒక్కొక్క బైట్ తినిపిస్తున్నప్పుడు దాంట్లో పెట్టి తినిపేయడం వల్ల ఈ బ్రెయిన్ కూడా సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా తినేస్తారు. సో నార్మల్గా మటన్ పీసెస్ అయితే వాళ్ళకి తెలిసిపోతుంది కదా, సో బయట గుమ్మేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇంకా ఎనీ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అయినా, ఎనీ హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఈ బ్రెయిన్ అనేది తీసుకోవాలి. ఇంకా స్పెషల్లీ లేడీస్కి అయితే ఎనీమియా ప్రాబ్లం ఉన్నోళ్ళు కంపల్సరీ మనం ఈ బ్రెయిన్ అనేది తింటూ ఉండాలి వీక్లీ వన్స్ అయినా. ఇది తినడం వల్ల మనకు B12 వైటమిన్ కూడా మనకు కంప్లీట్గా లభిస్తుంది. సో కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను చేసి